నాగేశ్వర్ గారు. ఇక్కడ కొన్ని విషయాలు అందరికి తెలియాల్సిన విషయాలు. దీని మీద సున్నితమైన ఇష్యూ కాబట్టి ఎమోషన్స్ పోకుండా వాస్తవాలు ఏంటి మనం మాట్లాడుకోవాలి కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం ఎందుకు ప్రస్తావించారు అని నేను అడగను. ఎందుకు అడగనంటే, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక పెద్దన్న బాధ్యతగా ఆయన ఖచ్చితంగా ఇష్యూ వచ్చి ఆయన దగ్గరే ఆగుతుంది. ఎన్ని రన్స్ ఎవరు చేసినా క్యాప్టెనే సమాధానం చెప్పాలి లాస్ట్ క్రికెట్ లో. అట్లాగే చంద్రబాబు నాయుడు ఇస్ ద క్యాప్టెన్ దేర్, ఆ పార్టీకి కానీ ఇప్పుడు ఆ రాష్ట్రానికి కానీ అతను హీఈస్ రెస్పాన్సిబుల్. నేను అది అడగను. కానీ ఆయన తొందరపడ్డారు అనే మాటలో ఎటువంటి అనుమానము లేదు. ఎందుకు అనంటే అంత అపారమైన అనుభవం ఉండి ఏది ఎక్కడ మాట్లాడాలని తెలిసిన మనిషి ఎక్కడ మాట్లాడి ఉండాలి, ఆయన ఎందుకు అన్నాడని నేను అడగట్లే. ఆయనే అడగాలి, ఈజ్ ద రైట్ పర్సన్, హీ కెన్ టాక్. కానీ ఇది అక్కడ మాట్లాడకుండా నువ్వు నరేంద్ర మోడీ గారి దగ్గర ప్రస్తావించడము, లేదంటే డైరెక్ట్ గా చీఫ్ జస్టిస్ సుప్రీం కోర్టు దగ్గర కూర్చొని ఇట్లా జరిగింది, దీన్ని మనం ఎట్లా చేయాలి అనే ఆలోచన మీరు గనక చేసుకున్నట్టయితే ఇక్కడ మనోభావాలు కాపాడబడేవి. కానీ ఇక్కడ ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, నాకు నలుగురు పిల్లలు ఉన్నారు, నలుగురు పిల్లల్లో ఒకటి తప్పు చేశాడు, వాణ్ణి శిక్షించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ పిల్లాన్ని బహిర్గతంగా మనం గనక పనిష్మెంట్ కి లోన్ చేస్తే, యునో, వాడి సైకలాజికల్ గా, అంటే వాడు సెన్సిటివిటీ పోయి వాడు ఇట్ ఈస్ నాట్ ఎ పనిష్మెంట్, ఇట్ ఇస్ అ క్రైమ్ ఫర్ ద పేరెంట్. వాడి శిక్షణలో పెట్టాల్సిన బాధ్యత తండ్రికి పెద్దన్నకి ఉన్నా అది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనే వ్యవహారం ఏదైతే ఉంటుందో కుటుంబ పెద్దకి తెలిసి ఉండాలి. చంద్రబాబు నాయుడుకి తెలియదని నేను అనట్లేదండి. వారు ఖచ్చితంగా ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ మ్యాన్. నేను ఇంతకుముందు చెప్పింది చెప్తున్నాను, ఎవడా దౌర్భాగ్యుడు, ఎవడా నీచుడు చంద్రబాబు నాయుడు గారికి స్క్రిప్ట్ చెప్పి ఆయన అనవసరంగా ఈ ఇష్యూలో లాగింది. ఎందుకనంటే ఇది అక్కడ మాట్లాడాల్సిన విషయం కాదు. తొందరపడ్డారు, దాంట్లో అనుమానమే లేదు. రెండవ ముఖ్యమైన విషయం, నేను ఒక వైద్యుడిని, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, అంతర్జాతీయ కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తాను. నా దృష్టికి ఒకవేళ కార్డియాక్ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు వైద్యుడికి లోపల గుండెలో స్టంట్ వేసేది గనక ఆ థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత ఆ గుండెలో వేసే స్టంట్ నాసి రకం అని తెలిసిందనుకోండి, అక్కడ డాక్టర్ ఏం చేస్తాడు? ఆ శాంపుల్ తీసి పక్కకు పెట్టి బయోమెడికల్ వాళ్ళని పిలిచి వేరే 4-5 శాంపుల్స్ తీసుకురండి, అది నేను చూడాలి అని అంటాడు. అంటే అక్కడున్న వైద్యుడు ఆ శాంపుల్ పక్కకు పెట్టి ఇంకో మంచిది వేస్తాడు. ఈ పక్కకు పెట్టిన నాసి రకం శాంపుల్ గనక ఒక నీచుడు బుద్ధి లేని గాడిది ఆ శాంపుల్ తీసుకెళ్లి 10 మందికి చెప్పి, ఇదిగో 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 ఇదే థియేటర్ లో నుంచి నేను తెచ్చింది, ఇదిగో 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 ఇదే శాంపుల్, ఇదే ఇట్లాంటిదే 100,000 మందికి గుండెల్లో వేశారు స్టంట్ అని అన్నారనుకోండి, నేను ఏమంటాను తెలుసా అండి, ఫస్ట్ వాడిని కటకటాలు వెనకాల పెట్టండి. ఎందుకనంటే వాడు సత్యం పలికినందుకు కాదు, వాడు తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు? అసలు వాడలేదు ఆ స్టంట్, పక్కన పెట్టండి అని చెప్తే ఆ స్టంట్ పట్టుకొచ్చి నువ్వు వివాదం చేస్తావా? ఫస్ట్ పనిష్మెంట్ కి అర్హుడివి నువ్వు అని నేను ఆ బాయ్ని నేను అర్థం చేస్తాను. రెండో కీలకమైన విషయం ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి అన్ని విషయాలు తెలుసు. 2017లో ఫుడ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అథారిటీ, కేంద్ర ఆరోగ్య శాఖ ముక్కు కింద ఉండే ఒక అత్యున్నతమైన సంస్థ, 2017లో తిరుపతి తిరుమల దేవస్థానానికి సర్టిఫికేషన్ లైసెన్స్ ఇచ్చింది. నేను అందుకనే కేంద్ర ప్రభుత్వాన్ని సెకండ్ డే అడిగా, అయ్యా మీ ముక్కు కింద FSSAI అని ఉంది కదా, మరి ఎందుకు నిద్రపోతుంది, అంత ముద్దు నిద్ర ఎందుకు పోయింది? చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు హయాంలో 10 కంటే 15 సార్లు లారీలు వెనక్కి పోయినాయి, YSRCP హయాంలో 18 సార్లు లారీలు వెనక్కి పోయినాయి శాంపుల్ బాలేవని. మరి ఇన్నిసార్లు వెనక్కి పోతున్నాయి అంటే నాసిరకం వస్తుంది అన్నట్టే కదా. నాసిరకం వస్తుంది అంటే నేను ఉలుక్కిపడి, ఆహా అట్లాంటిదా, భారతదేశంలో నాసిరకం పాలు ఉంటాయా అంత ఫీలింగ్ నేను ఎక్స్ప్రెషన్ ఇయ్యాను. ఎందుకనంటే అక్కడ కూర్చున్న అందరూ తాగే పాలు, యాంకర్ తాగే పాలులో కల్తీ అన్ని చోట్ల వచ్చింది అనే మాట ఒక వైద్యుడు లాగా, బాధ్యత గల పౌరుడి లాగా నాకు తెలుసు. కల్తీ ఉన్న విషయాన్ని గుణిక్కి పడట్లే నేను. కల్తీ ఎక్కడ జరిగింది? సాక్షాత్తు స్వామివారి సన్నిధిలో జరిగింది. ఆ జరిగిందయ్యా
శాంపుల్స్ టీడీపీ హయాంలో 15 సార్లు లారీలు పోతే 18 సార్లు వైఎస్ఆర్ సీపీలో లారీలు వెనుక పంపిస్తే ఆ లారీ శాంపుల్స్ బాగాలేదు అని అంటే కేంద్ర ప్రభుత్వం ముక్కు కింద ఉన్న ఫుడ్ సెక్యూరిటీ అధికారులు ఏం చేస్తున్నారు? గాఢ నిద్రపోయారా, మొద్దు నిద్రపోయారా, అరెస్ట్ చేశారా? ఎన్నిసార్లు టీటీడీ కలెక్ట్ చేశారు? ఎన్నిసార్లు ప్రధానమంత్రికి మీరు ఫిర్యాదు చేశారు? ఎన్నిసార్లు సాక్షాత్ ముఖ్యమంత్రులకి మీరు నోటీస్ ఇచ్చారు? 0. ఇది దొల్లతనం అంటే. రెండో ముఖ్యమైన విషయం, శాంపుల్ వాపస్ పంపించారు, శాంపుల్ నిర్ధారణకు పోయినాయి. 23వ నా దగ్గర 4 పేజీల రిపోర్ట్ కూడా ఉంది, నేను కూడా చదివాను. 23 జూలై నాడు 2024 నాడు రిపోర్ట్ నీకు వస్తే 18 సెప్టెంబర్ వరకు ఆగడం అనేది నాట్ అక్సెప్టబుల్. నా దృష్టిలో ఒక డాక్టర్ గా ఒక తేడా కనుక హాస్పిటల్లో వస్తే ఇమ్మీడియట్ గా దాని యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు? ప్రజల ఆరోగ్య సంబంధించిన విషయం ఇది, సాధారణమైన విషయం కాదు. ఒక హాస్పిటల్లో కార్డియాక్ స్టంట్ విషయంలోనే నేను అంత జాగ్రత్త పడుతుంటే కోటాను కోట్ల మంది మొత్తం బ్రహ్మాండం నుంచి వచ్చి స్వామివారు దర్శనం చేసుకుంటున్న కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి విషయంలో 23 జూలై నాడు అయ్యా నీకు రిపోర్ట్ చేతిలో మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు పెడితే ఎవడయ్యా నీకు చెప్పకుండా ఆపింది? ఎవడయ్యా 18 సెప్టెంబర్ నా నిన్ను మాట్లాడమనండి? నిన్ను తొందర పెట్టినా నీచుడెవరు? నాకు కావాల్సింది అది. ఇంకో కీలకమైన విషయం, శాంపుల్స్ పంపించారు అని అన్నారు కదండి, నేను ఆ విషయానికి వస్తున్నాను. లారీలోంచి లారీ పక్కకు పెట్టి ఆ శాంపుల్స్ ఎన్బిబిడికి పంపించారు కదా, ఎన్బిబిడికి పంపించిన శాంపుల్స్ లడ్డూ కాదండి, పాల శాంపుల్స్. అయ్యా పాల శాంపుల్స్ నువ్వు తీసి అక్కడ వరకు పోయి అక్కడ వరకు వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్ప ఒప్ప అని కూడా నేను కామెంట్ చెయ్యట్లేదు. వాడికి అందిన రిపోర్టు వాడు ఇచ్చాడు, నువ్వు తీసుకున్న శాంపుల్ నువ్వు పంపించావు. లారీ వచ్చింది పక్కకు పెట్టారన్నమాట వాస్తవమే అని నమ్మితే, నువ్వు శాంపుల్ పంపించావన్నమాట వాస్తవమే అని నమ్మితే ఆ శాంపుల్స్ నువ్వు పంపించినప్పుడు ఈ శాంపుల్లో కల్తీ చేసిన వెధవ ఎవడు? అంటే దీన్ని రాజకీయ ప్రలోభాల కోసం వాడుకోవాలని స్కెచ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని పెడదోవ పట్టించిన నీచుడెవరు? 15 సార్లు మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో లాస్ట్ టైం లారీ పోయిందే, 18 సార్లు వైఎస్ఆర్ సిపి హయాంలో లారీ పోయిందే వాపసు, మరి అప్పుడు ఎందుకు శాంపుల్ పంపించలేదు? అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకనంటే పెద్దలు పూజ్యులు, వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళకి పార్టీ కంటే మనిషి కంటే అధికారం కంటే అన్నిటికంటే అత్యున్నతమైన బిలీఫ్ ఫ్యాక్టర్, ఫెయిత్ ఫ్యాక్టర్. స్వామిని చూస్తే ప్రాణాలు త్యాగం చేయడానికి కోటాను కోట్ల మంది, ప్రాణత్యాగానికి ఐ గో ఆన్ రికార్డ్. మరి అలాంటి సున్నితమైన విషయాన్ని మనం అలా మాట్లాడచ్చా? ఎవడో వెధవ రిపోర్ట్ ఇచ్చాడు, బుద్ధిలేని గార్ది ఏదో చేశాడు, ఆ గార్దిని దానికి సంబంధించిన అధికారిని వెంటనే మనం పనిష్ చేయాలి కదా. 23 జూలై వస్తే సెప్టెంబర్ వరకు ఎందుకు ఆగావు? ఇది తప్పు, ఇది చెయ్యకూడని పని, ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది.